తెలుగు ప్రేక్షకులు విపరీతంగా చూసే రియాలిటీ షో బిగ్ బాస్. ఇప్పటికే 6 సీజన్స్ ను పూర్తి చేసుకున్న ఈ షో 7వ సీజన్ కోసం సిద్ధమవుతుంది. 5 సీజన్లు సూపర్ హిట్ అవగా 6 సీజన్ మాత్రం ప్రేక్షకులకు అంతగా నచ్చలేదు. దాంతో రేటింగ్ కూడా అమాంతం పడిపోయింది. ఇప్పుడు 7వ సీజన్ రేటింగ్ పెంచడానికి నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా సీజన్ 7 ని త్వరలో ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు. అంతేకాకుండా సీజన్ 7 లో ఇప్పటి వరకు రాని విధంగా పాపులర్ కంటెస్టెంట్స్ ని హౌస్ లోకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు. దీంట్లో భాగంగా బుల్లితెర మీద సూపర్ స్టార్ గా క్రేజ్ తెచ్చుకున్న సుడిగాలి సుధీర్ ని బిగ్ బాస్ సీజన్ 7 షోలోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు నిర్వాహకులు. ఇప్పటికే సుడిగాలి సుధీర్ ని సంప్రదించినట్టు కూడా తెలుస్తుంది. సుధీర్ ఇతర టీవీ ప్రోగ్రామ్స్ లో అలాగే కొన్ని మూవీస్ లో హీరోగా చేస్తూ బిజీగా గడుపుతున్నాడు. అతను తన క్రేజ్ ని మరింత పెంచుకోవడానికి బిగ్ బాస్ లోకి అడుగు పెట్టబోతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటి వరకు బిగ్ బాస్ చరిత్రలో ఎవరికి ఇవ్వనంత రెమ్యునరేషన్ సుధీర్ కి ఇవ్వబోతున్నట్టుగా కూడా ఒక వార్త హల్చల్ చేస్తుంది. సుధీర్ గనక సీజన్ 7 లోకి వస్తే ఈ షో మీద ఎక్కర్లేని క్రేజ్ ఏర్పడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతటి ఫాలోయింగ్ ఉన్న సుధీర్ సీజన్ 7 కి వస్తే ఖచ్చితంగా టైటిల్ కొట్టే ఛాన్స్ ఉంది. ఇక బిగ్ బాస్ సీజన్ 7 హౌస్ సెట్ వేసేందుకు కూడా నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. అంతేకాకుండా సుధీర్ తో పాటు పాపులర్ నటీనటులను తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాకుండా సీజన్ 7 లో కొత్త కొత్త రోల్స్ తో పాటు ఆడియన్స్ కి ఇంట్రెస్ట్ కలిగించే టాస్కులు అద్భుతమైన పోరాటాలు క్రియేట్ చేసేలా నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారట. ఇక సీజన్ 7 లో కూడా మరో భార్యాభర్తల జంటను బిగ్ బాస్ హౌస్ లోకి పంపించబోతున్నట్టు ఒక వార్త వినిపిస్తుంది. మరి బుల్లితెర మీద భారీ క్రేజ్ ఉన్న సుడిగాలి సుధీర్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెడితే అతని ఆట ఎలా ఉంటుంది, ఆడియన్స్ అతని ఎంతవరకు ఆదరిస్తారన్నది ఆసక్తిని రేపుతుంది. ఇక సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్ మాత్రం అతను సీజన్ లోకి వస్తే ఖచ్చితంగా టైటిల్ గెలుస్తాడని ధీమాగా చెప్తున్నారు. బిగ్ బాస్ నిర్వాహకులు కూడా ఈ షోని అతి త్వరగా ప్లాన్ చేసి ఏప్రిల్ లేదా మేలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారట. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.